90 న్యూస్ కు స్వాగతం.
చెప్పేసి వాళ్ళు దానికోసం ఈరోజు ఆదోరి పట్టణ ప్రజలంతా అన్ని పార్టీలు ఒక తీగదాటిపై వచ్చి ఈ యొక్క ఎన్ఆర్సీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందో దాన్ని అన్ని స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా అన్ని పార్టీల ఐకమత్యంతో ఉండి దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాము. మరి ఆ నిర్ణయం ప్రకారమే ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ కూడా మరి ఈ ఎన్ఆర్సీ గానీ సిఏ గానీ ఎన్ఆర్పి గానీ మద్దతు ఇస్తున్నాం మేము. అంటే వాటిని వ్యతిరేకించాలని చెప్పి మేమంతా అనుకుంటున్నాము. అలాగే మరి ఈరోజు మన స్వతంత్రం వచ్చి దాదాపుగా 75 ఏళ్ళయింది. మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎప్పుడు లేని ఈ ఎన్ఆర్సీ గానీ సిఏ గానీ మరి ఇప్పుడు ఎందుకు వచ్చినా ఒకసారి ఆలోచన చేయాలి మనమంతా. ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీ మంది అంటే ఈరోజు అన్ని భారతదేశంలో అన్ని కులాలైతేనేమి మతాలైతేనేమి ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు 75 ఏళ్ళ వరకు మనమంతా మనం జీవిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మరి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మనలో మనకి విభేదాలు పెడుతున్నారంటే ఒకసారి మనమంతా ఆలోచన చేసుకుంటూ ముందు నేను అనుకుంటున్నాను. మరి కానీ మన గతంలో కూడా మన పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తారని చెప్పి చట్టం కూడా తీసుకురావాలని చెప్పి ఉంది. మన అసెంబ్లీలో తీర్మానం చేస్తుంది. కానీ మన ఈ యొక్క స్టేట్ గొడవలతో మన అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క గొడవలో ఇది పెట్టలేకపోయినాడు. తప్పకుండా మన లోకల్ ఎమ్మెల్యే సాహిబ్ గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ యొక్క వ్యతిరేకాన్ని మద్దతిస్తూ మేము ముందు కూడా ఈ చట్టాన్ని అసెంబ్లీలో కూడా పెట్టాలని చెప్పి మా వైఎస్ జగన్మోహన్ లౌకిక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మళ్ళీ ఈరోజు ఈ యొక్క నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని जितने जने मुसलमान और दलित सब जने परेशान है ये बात को तुम्हें छपा रही छपा को असल तुम्हें मीडिया में ये बात को उठा देखने हैं। वो जगनमोहन रेड्डी साहब तो रंदे चंद्रबाबु नायडू साहब तो रंदे ये बात को उठा को एनपीआर को ठहरा करो। मैं यहाँ के लोकल लीडर मीनाक्षी नायडू साहब से भी बोलना चाह रहा हूँ कि आप चंद्रबाबु नायडू साहब के ऊपर प्रेशर डालो कि इन्होंने अपोजिशन में है ये बात को उठाए। मैं यहाँ से चंद्रकांत रेड्डी साहब को और साहिब प्रसाद रेड्डी साहब को भी बोलना चाह रहा हूँ कि आप जाके अपने लीडर से बोलो कि जगनमोहन रेड्डी साहब को ये एनपीआर ठहरा कर अगर एनपीआर आंध्र प्रदेश के अंदर नहीं ठहरा तो एनआरसी कंपलसरी आता एनपीआर को ठहरा कर नहीं जरूरत है। ये मैसेज मैं देना चाह रहा हूँ। शुक्रिया। కానీ పోలీస్ అధికారులు కూడా గత అంతకు ముందు రోజు నంద్యాలలో ఇదే విషయం పైన కొద్దిగా గడబడ జరిగినందువల్ల ఆ పరిస్థితి ఇక్కడ ఉత్పన్నం అయిపోయిందేమనో భయంతో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మేము చట్టాన్ని గౌరవిస్తాం, అధికారులు పర్మిషన్ ఇవ్వలేనందువల్ల మేము చేయలేకపోయాం. సోదరుడు యూసుఫ్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మా పార్టీ మా అధినేత
దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు పార్లమెంట్ లో సబ్ మిల్కర్ భాయీ భాయీ థే భాయీ భాయీ రహెంగే హమేషా రహెంగే హమేషా రహెంగే ఏక్ దూజే కో షహీద్ హో జాయెంగే హిందుస్తాన్ నహీ ఛోడెంగే గాంధీ జీ నే హమ్కో నహీ ఛుడాయా సాత్ పీఢీ గుజర్ గయీ నహీ ఛుడాయా తుమ్ కౌన్ హోతే హో చాయ్ కేటరీ వాలే చాయ్ బేచ్నే చలే జా. ఈ సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ కాంగ్రెస్ పార్టీ కూడా ఈవేళ జాతి నైతినేమి మతం నైతినేమి విడదీయలేదు. ఈవేళ కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఈ నరేంద్ర మోడీ గారు మనల్ని విభజించి పాలిస్తున్నారు. మరి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మనం ఉద్యమిస్తున్నాము. పూరే లేడీస్ ఆకో ఎన్ఆర్సీకి బారే మే హై ఎన్ఆర్సీకి ఖిలాఫ్ హై జో ముస్లిమ్స్ హై జో కోయి భీ హై గరీబో కా ఖయాల్ కరో ఆపు పహలే ఆపకా ఛోడ్ డాలో గరీబో కా సోచో గరీబాన్ జో ఓట్ డాల్తీ జబ్ ఓట్ డాల్తే జబ్ ఆప్ కహా పర్ థే ఓట్ సే పహలే జీతే ఆప్ वोट से ही आपको सीट मिली है सो हमारी वजह से सीट मिली सो सीट का ख्याल करना आपको हमें नहीं तो आप कहां के सब कुछ करना आप ही करना एनआरसी कुछ भी नहीं करना आप हम जो बोलते पब्लिक वही करना आप सब खिलाफ है एनआरसी के इंडिया पूरा जहां था वहीं पे रहेगा कहीं भी नहीं जाएगा बस हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद मोदी नाराज ఆధ్వర్యంలో ఈరోజు టీకస్వామి దర్గా నుండి మరి గాంధీ విగ్రహం వరకు కూడా ర్యాలీ జరిగింది. ముఖ్యంగా మన దేశంలో ఈరోజు పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గాంధీని మహాత్ముడిగా అభివర్ణిస్తుంది. అదేవిధంగా గాంధీని చంపినటువంటి గాడ్సేని కూడా భక్తులుగా దేశభక్తులుగా చూడబడుతున్నటువంటి అనేది ఆ రకంగా సమాజం ఉండడం సరైందా అని మేము ప్రశ్నిస్తున్నాము. మనమందరం కూడా మరి ఇద్దరు సమానం కాదు. హంతకుడు హత్య చేసినటువంటి హత్యకు గురైనటువంటి గాంధీ మహాత్ముడు ఈరోజు సమానంగా దేశభక్తులుగా పరిగణిస్తున్నారు. భరత జాతి సిగ్గుపడాల్సినటువంటి విషయం. మరి మహాత్మా గాంధీ అహింస అట్లాగే ఈ యొక్క అహింస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినాడు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలో ప్రముఖుడు. మరి గాంధీని చంపినటువంటి గాడ్సేని కూడా సమానంగా చూస్తున్నటువంటి జాతిని మళ్ళీ మన దేశ రాజ్యాంగంలో మరి అంబేద్కర్ యొక్క కృషి వల్ల రాజ్యాంగ పీఠిక తయారైంది. ఆ రాజ్యాంగ పీఠికలో మరి స్వేచ్ఛ సమానత్వం అందరికీ ఉండాలని చెప్పేసి చెప్తుంది. మరి ఆ రకమైనటువంటి పరిస్థితిని దేశంలో కొనసాగాల రాజ్యాంగంలో పీఠికలో ఉన్నటువంటి మరి ఆ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ పీఠికను మన పిల్లలకు ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూల్ స్థాయి వరకు ఆ పీఠికను చదివించాలా ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ దేశ యువతులు కూడా రాజ్యాంగాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. మరి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఆ యొక్క పౌరసత్వ సవరణ చట్టం పేరుతో అట్లా అలాగే జాతీయ పౌర జాబితా పేరుతో అలాగే జాతీయ జనాభా పట్టిక పేరుతో ఈరోజు దేశాన్ని ఒక మతాన్ని వివక్ష కల్పిస్తూ ఈరోజు దేశాన్ని నిట్ట నిలువున తీర్చుకున్నటువంటి పరిస్థితి. మరి రాజ్యాంగంలో సమానత్వాన్ని అదేవిధంగా వివక్షను వ్యతిరేకంగా
మరి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతా. రాజ్యాంగ పీఠికలో ఉంది అధికరణ 14 అధికరణ 15 ని కాపాడాలని ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు సిపిఎం నాయకులు వెంకటేశ్వర గారిని రెండు మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. కో కన్వీనర్ జేఏసీ.